వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రజా మధ్యలో చిరస్థాయిగా దివంగత ఎంపీ బొట్టేపల్లి రాజగోపాలరావు నిలిచిపోతారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం అనునిత్యం పాటుపడే నేతలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా చిరంజీవులుగా నిలిచిపోతారని, ఇందుకు దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు నిదర్శనమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వెనుదిరగని అలుపెరగని మహానేతగా బొడ్డేపల్లి రాజగోపాలరావును సభాపతి తమ్మినేని అభివర్ణించారు. శనివారం కాశీబుగ్గలో సోంపేటలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సభాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ముందుగా బొడ్డేపల్లి రాజగోపాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట రాజకీయాల్లో జిల్లా కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపజేశారని అన్నారు. జిల్లా అభివృద్దితో పాటు నియోజకవర్గ అభివృద్దిలోనూ రాజగోపాలరావు కృషి మరువలేనిదని తెలిపారు. జిల్లాకు వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి ఆజ్యుడు ఆరాజ్యుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు అని పేర్కొన్నారు. ఆయన ఆదర్శ రాజకీయ జీవితం రాబోయే తరాలకు ఆదర్శం కావాలని పేర్కొన్నారు. బీఆర్ఆర్ శత జయంతి ఉత్సవాల వేడుకల నిర్వహణకు అనుమతులు కోరిన వెంటనే ప్రభుత్వం తరఫున అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సభాపతి ధన్యవాదాలు తెలిపారు. అదేమిటంటే ఆయన కమ్యూనిటీలో పుట్టచ్చు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కమ్యూనిటీలో పుట్టారు, దేవుడు ప్రసాదించినటువంటి. కానీ ఆయన ఈ జిల్లాలో అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకు అన్ని జాతులకు అన్నిటికంటే ఆయన ఎలక్ట్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఆయన వ్యవహరించినటువంటి తీరే ఇలా ఆయన్ని ఆరు తరములుగా భారతదేశంలో సీనియర్ పార్లమెంటేరియన్ గా ఇలా ఆయన విజయం సాధించగలిగారు. కాబట్టి దీన్ని మనం ఆయన జయంతి ఉత్సవాలు ప్రభుత్వ వేడుకలుగానే మనం నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దలందరూ చెప్పారు, మరి మీరు ముఖ్యమంత్రి గారికి ఇది రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని వారు చెప్పడంతో వారికి వెళ్లి ఈ విధంగా చెప్పడం జరిగింది. వెంటనే ఆయన తన సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని పిలిచి సీతారాం అని చెప్తున్నాను నేను చూడండి అనేటప్పుడు ధనంజయ రెడ్డి గారు కూడా సప్లిమెంట్ చేశారు. ఆయన గొప్ప నాయకుడు సార్, నాన్నగారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అప్పటి స్థానిక శాసనసభ్యురాలు సత్యవతమ్మ ఆయన మన వంశధారకు వారి పేరు పెట్టాలని అభ్యర్థించేవారు. వెంటనే ఆయన ఈయన చెప్పి మళ్లీ ఆంధ్రావాల్సి వచ్చేలోపు వడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు కింద ఆయన జీవో విడుదల చేశారు. అది నాన్నగారే ఈ పేరు పెట్టారు. మరి ఆయన జయంతి ఉత్సవాల జరుపుతుల్లో అన్ని విధాలా తగినటువంటి పర్సనాలిటీ అతను మనం చేయొచ్చు సార్ అనేటప్పుడు వెంటనే ఆమెకి జీవో ఎలా వచ్చిందో నేను మళ్ళీ విజయవాడ నుంచి నేను ఇంటికి వచ్చేప్పటికీ ఈ జీవో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా పంపించడం జరిగింది జయంతి ఉత్సవాల జరపండి. సో నాటి దగ్గర నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి చేపట్టనున్న ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు ప్రచార కార్యక్రమాలు ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో శనివారం ప్రచార కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలోనూ అధిక ధరలు అదుపు చేయడంలోనూ ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ అంబానీ వంటి కార్పొరేట్లు బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని పేద మధ్యతరగతి ప్రజానీకం జీవనం కష్టంగా మారిందని అన్నారు. మోడీ గద్దెక్కిన వెంటనే 450 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ నేడు
12,000 రూపాయలకు పెరిగిందని, పెట్రోలు డీజిల్ ఛార్జీలు అంతులేకుండా పెరుగుతున్నాయని, కాయగూరల ధరలు ఊహించిన విధంగా ఈ నెలలో 37% పెరిగాయని, పప్పుధాన్యాలు 45% పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఎత్తేయడానికి చూస్తుందని, ఈ సంవత్సరం బడ్జెట్లో 30,000 కోట్లు తగ్గించారని ఆరోపించారు. ఒకవైపున ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ, మరోవైపు కార్పొరేట్లకు 100,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు పార్టీ కార్యాలయంలో పోస్టర్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ సామాన్య ప్రజానీక జీవనం చాలా కష్టంగా మారిపోయింది. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఎక్కడ అనుసరించడం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు నిరంతరము పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు 37% పెరిగినాయి. పప్పు దినుసుల ధరలు 45% పెరిగిపోయినాయి. ఈ రోజు సామాన్య ప్రజానికి జీవన కష్టం. మోడీ గారు అధికారంలోకి వస్తాం వచ్చే ముందు చెప్పినాడు ఆయన, నేను వచ్చినట్టుగానే అయితే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలు ఎవరైతే కదా, ఆ విధానాలు అనుసరించడం వల్ల పరిశ్రమలు మొదలుపడి వేలాది మంది కార్మికులు లక్షలాది మంది రోడ్డు మీద పడిపోయి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖాళీని భర్తీ చేయలేదు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పాడు ఆయన, నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోమని. ఆ హామీని గాలి కదిలిసి ఇప్పుడు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. ఈ రోజు ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, రకరకాల ఛార్జీలతో ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దాని అధిక ధరలు వెరగట్టాలని కోరుతూ ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 4వ తేదీ ఉన్న అన్ని మండల కార్యాలయం ధర్నా చేయాలి, ఆ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాం. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు అన్నారు. సత్సంకల్పంతో ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయశ్రీ అవార్డు గ్రహీత ఎన్ని సూర్యారావు అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో ఎన్ని సూర్యారావు అధ్యక్షతన ప్రజాపిత బ్రహ్మకుమారిలు, ఐశ్వర్య విద్యాలయ సంస్థ సభ్యులు బీకే శారదా సౌజన్యంతో శనివారం రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సోదరి సోదర భావంతో మెలగాలని చాటి చెప్పే గొప్ప పండగ రాఖీ పండగ అన్నారు. బ్రహ్మకుమారిలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని, కొంత సమయం యోగాకు కేటాయించాలని చెప్పారు. దాని ద్వారా జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సంతోషం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ స్టేట్ మెంబర్ కేదిర వాసుదేవరావు, సీనియర్ న్యాయవాదులు పూన అన్నంనాయుడు, వానకృష్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శనివారం దేవస్థానం అవుట్ గేట్ వద్ద దాతలచే నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ని, మరియు ఇంద్ర పుష్కరుని వద్ద గోశాలను ప్రారంభించారు. అలాగే ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి సభ్యుల సమక్షంలో దాతలచే నూతనంగా ప్రారంభం చేయడం జరిగిందని ఆలయ ఈవో హరిసూర్యప్రకాశ్ తెలిపారు. కార్యక్రమంలో దాతలు తల్లిదండ్రి నరసింహరాజు దంపతులు, పెద్దిని కాళిదాస్ దంపతులు, ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారపు అజిత్ కుమార్, అనురాధ దంపతులు, మరియు పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, దెలగడుగుల శ్రీనివాస్, మైనపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెట్టుపొదిలం పంచాయతీలో ఇంటింటికి కుళాయిలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడం మండలం చెట్టుపొదిలం పంచాయతీలో జలజీవన్ మిషన్ నిధులతో 36.30 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయిలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. జీసిగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయలి రమణ, ఎంపీపీ తోలేటి వెంకట్రావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మక్కా వెంకట సాయి, బాతువా పీఎస్సీఎస్ చైర్మన్ పల్లాడు సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు.
జేసీఎస్ కన్వీనర్ అధ్యక్షతన జరిగిన వైసీపీ సచివాలయ కన్వీనర్లు గృహసారథుల సమావేశంలో హెచ్చర్ల ఎంపీపీ చిరంజీవి పాల్గొన్నారు. హెచ్చర్ల మండల జేసీఎస్ కన్వీనర్ మూగి శ్రీరాములు అధ్యక్షతన ఎస్ఎంపురం మరియు కేశవరావుపేట గ్రామాల సచివాలయాల కన్వీనర్లు గృహసారథులు మరియు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్చర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏ సమయాన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కన్వీనర్లు గృహసారథులు వాలంటీర్లు సిద్ధంగా ఉండాలన్నారు. బిఎల్ఓలు తయారు చేస్తున్న కొత్త ఓటర్ లిస్టులో వైసీపీ నూతన ఓట్లు చేర్పించడం, డిలీట్ ఓట్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్థానిక వైసీపీ నాయకులు మరియు గృహసారథులతో సమన్వయం చేసుకుని ప్రతి కుటుంబాన్ని కలిసి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని, సమస్యలేమైనా ఉంటే స్థానిక నాయకత్వానికి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు మాడుగుల మురళీధర్ బాబా, హెచ్చర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్తాడు శంకర్, పీఏసీఎస్ అధ్యక్షులు సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కంచెలి మండలం కొల్లూరు గ్రామ పంచాయతీలో బోర్లు మరియు 2000 లీటర్ల కెపాసిటీ గల మినీ వాటర్ ట్యాంక్ సిస్టమ్ ను ఎంపీపీ పైల దేవదాసరెడ్డి ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల కత్తలి కొల్లూరు గ్రామాలలో 15వ ఆర్థిక సంఘ ఎంపీపీ నిధులు సుమారు 5 లక్షల వ్యయంతో బోర్లు మరియు 2000 లీటర్ల కెపాసిటీ గల మినీ వాటర్ ట్యాంక్ సిస్టమ్లను స్థానిక సర్పంచ్ పైల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. పై కార్యక్రమంలో పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పైల గణేష్ రెడ్డి, ఎక్స్ సీనియర్ ఎంపీటీసీ గేదెల దాలయ్యరెడ్డి, సచివాలయ కన్వీనర్ పైల భీమారావు, వార చిన్నారావు, పైల దాలయ్య తదితర గ్రామ పెద్దలు, యువకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పిల్లల్లో మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ, సోదరభావము, దేశభక్తి కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థిని విద్యార్థులకు మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ, తేడా గుర్తించడం ఎలా, సోదరభావము, దేశభక్తి పెంపొందించడంపై స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో మరియు శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ హైస్కూల్లో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు చదువు పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించి అన్ని ఆలోచనలు లేకుండా లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, ఒక వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని, కష్టపడి చదివి పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా వొకేషనల్ విద్యాశాఖాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాస నాయుడు, హైస్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి జంగిల్ షూస్ ని ఎస్పీజీఆర్ రాధిక పంపిణీ చేశారు. జిల్లాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అమోఘమైన సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీజీఆర్ రాధిక కొనియాడారు. శనివారం హెచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి జంగిల్ షూస్ ఎస్పీ పంపిణీ చేశారు. జిల్లాలోని కొన్ని చోట్ల అనుకోని పరిస్థితుల్లో ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే సందర్భంగా లోకల్ పోలీసులు ఉన్నప్పటికీ క్రౌడ్ కంట్రోల్ చేయడంలో టాస్క్ ఫోర్స్ సేవలు అమోఘమైనవని ఆమె తెలిపారు. తాను జిల్లాకు వచ్చిన కొత్తలో శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానాల్లో వేలాది మంది భక్తులను సిబ్బంది చాకచక్యంగా నియంత్రణ చేసి ప్రశాంతంగా స్వామివారి స్నానాలు జరిపించడంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. జిల్లాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారనే ధైర్యంతో ఉన్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మరింత క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ టి ప్రసాదరావు, ఆర్ఐ ఉమామహేష్ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.